హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే మేడం. మంచివారి కుటుంబంలో రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఒక ఇష్యూ జరిగింది. అన్నదమ్ములు అంటే తమ్ముడి ఫ్రెండ్ని అన్న విష్ణు దాడి చేసిన వీడియో మనం చూసాం. తాజాగా అదంతా కూడా ఒక రియాలిటీ షో చేస్తున్నాము, హౌస్ ఆఫ్ మంచు అని చెప్పేసి, ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అని చెప్పి త్వరలో అని చెప్పి ఒక చిన్న వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అందులో రకరకాల వీడియోస్ ఉన్నాయి, అంటే మోహన్ బాబు షాల్వా వేసుకునేది, అంతకుముందు గొడవ అయిన వీడియో అన్ని ఉన్నాయి. మోహన్ బాబు అంటే ఆయన సీన్స్ రియాలిటీ షోకి సంబంధించి లోపలికి వెళ్తున్నప్పుడు స్టూడియో లోపలికి స్టార్టింగ్లో గొడవ జరిగిన వీడియో ఉంది మేడం. ఇదంతా ఒక రియాలిటీ షో అని చెప్పేసి వీడియో రిలీజ్ చేశారు. దానిపైన రకరకాల ట్రోల్ కూడా అవుతుంది మేడం. ఆ వీడియో క్వాలిటీ లేదు, నిజమైన వీడియోనే. ఒకవేళ నిజంగా ఈ రియాలిటీ షో అయితే జరిగిన ఘటన దగ్గర అందరు మీడియా వాళ్ళు వెళ్ళారు, అక్కడ కార్వాన్ లేదు ఏం లేదు, తాజాగా కవరింగ్ చేయడానికి ఇలా చేస్తున్నారు అని చెప్పి మీరేమంటారు మేడం? కావచ్చు. ఇప్పుడు మంచువారి రియాలిటీ షో అనేది కనుక వస్తే ఇప్పుడు దాకా చెప్పినవన్నీ నిజాలని నమ్మొచ్చు. రాలేదనుకోండి అబద్ధం అని తేలిపోతుందిగా, కవరింగ్ అని తేలిపోతుంది, కవరింగ్ అని తేలిపోతుంది కదా. అవును, ఇద్దరు అన్నదమ్ములు గొడవ పడితే తప్పేంటి అని ఎందుకు మాట్లాడరు? అసలు వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగింది అనగానే అందరికీ అత్యుత్సాహం రావడం కూడా కరెక్ట్ కాదు కదా. ఏ ఇంట్లో గొడవలు లేవు చెప్పండి, మనం కూడా అదే మాట్లాడుకున్నాం. ఏ ఇంట్లో అయినా ఉంటాయి, దాన్ని పెద్ద భూతద్దంలో చూసి దాన్ని పెద్ద విచిత్రంగా మాట్లాడుకోవడము ఇది కూడా కరెక్ట్ కాదేమో. మరి లెక్కలు చూస్తే వాళ్ళు నిజంగా అందరిళ్ళలో జరిగినట్టే మా ఇంట్లో కూడా జరిగింది అని చెప్పుంటే కూడా మర్యాదగా ఉండేది. దానికోసం ఒక రియాలిటీ షో అని చెప్పటము, దాంట్లో ఇవన్నీ ఉంటాయి అని చెప్పటము, అది వస్తుంది అని మళ్ళీ ఎదురు చూడటము, స్పెక్యులేషను. ఒకవేళ వచ్చింది అనుకోండి దాన్ని మనం అందరం కలిసి పైకి లేపటము, ఎక్కువ మంది చూసేటట్లు చేయటము, ఇదంతా అదే. ఇప్పుడు మనిషికి ఎప్పుడైనా సరే వృత్తి ప్రవృత్తి అని 2 రకాలు ఉంటాయి. వృత్తి అనేది ఏంటంటే బతకటానికి పనికొచ్చేది. ప్రవృత్తి ఏంటి అంటే మనం సంతోషంగా ఉండటానికి మనం పెట్టుకునే అభిరుచులతో ఉండేది ప్రవృత్తి. ఈ చాలామందికి ఏంటి అంటే సినిమా వాళ్ళకి కావచ్చు, వేరే వృత్తుల్లో వాళ్ళకు కూడా ఈ వృత్తికి ప్రవృత్తికి మధ్యలో గీతలు ఉంటాయి అనేది వాళ్ళకి అర్థం కాదు. అసలు గీతలు ఉండాలని కూడా తెలియదు చాలా మందికి. అసలు వృత్తి అంటే ఏంటి, ప్రవృత్తి అంటే ఏంటి అనేది కూడా తెలియదు. ఈ వృత్తి ప్రవృత్తి ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు ఒక మనిషి తన వృత్తి జీవితంలో చాలా క్వాలిటీగా, చాలా సంతోషంగా, చాలా ఉత్సాహంగా వృత్తిలో ఉండాలి. అది ఎప్పుడు ఉంటుంది? అది అతని ప్రవృత్తులు సరిగా ఉంటే అతను ఆరోగ్యమైన మనసుతో ఉంటాడు కాబట్టి. ఆరోగ్యమైన మనసు ఎప్పుడైనా సరే ఆరోగ్యకరమైన శరీరాన్ని ఇస్తుంది కాబట్టి ఆ కోఆర్డినేషన్ తోటి వాళ్ళు వృత్తిలో బాగుంటారు. వృత్తిలో బాగున్నారనుకోండి ప్రవృత్తిని బాగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎట్లంటే ఇప్పుడు నీకు మనకు ఒక అభిరుచి ఉంది, ఒక ఉద్యోగం చేసే వ్యక్తికి ఒక అభిరుచి ఉంది, అభిరుచి ఉంది అనుకున్నాం. షార్ట్ ఫిల్మ్స్ తీసే అభిరుచి ఉంది అనుకున్నాం. అది వృత్తి కాదు, అతను ఇంకో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. కానీ ప్రవృత్తిని మనం మెయింటైన్ చేసుకోగలిగే పరిస్థితి ఉండాలి అంటే కనుక వృత్తిలో సరైన డబ్బులు వస్తూ ఉండాలి మనకి. మనకు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉందనుకోండి, మనం మన కుటుంబాన్ని చూసుకుంటూ మన ప్రవృత్తిని సంతోషంగా పెట్టుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే ఈ ప్రవృత్తుల్ని బ్యాడ్ విషయాల దగ్గరికి ఈ ప్రవృత్తులు వెళ్తాయి. తాగడము, పేకాడము, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా షాప్ చేసుకోవడము, ఎక్కువ యాత్రలకు వెళ్ళడము, అంటే ఏం చెప్తారంటే చాలా సింపుల్గా టూర్ అని చెప్తూ ఉంటారు, టూర్లు అని చెప్పటము, ఇవన్నీ డబ్బుతో కూడుకున్న పనులు కదా. ఈ డబ్బులన్నీ రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? నీకు వృత్తిలో డబ్బులు రావాలి. ఇవన్నీ చేసుకున్న దానివల్ల వృత్తి కాకుండా ప్రవృత్తి విషయాలు ఎక్కువగా ఫోకస్ పెడితే ఏమవుతుందంటే వృత్తి పోతుంది, దెబ్బతినిపోద్ది, అసలు ఆదాయమే పడిపోయింది అనుకోండి. ప్రవృత్తి సంగతి ఏంటి? ఇట్లా ఒక మనిషికి ఎవరికైనా, అది ఆడవాళ్ళకి కావచ్చు మగవాళ్ళకి కావచ్చు, జీవితంలో వృత్తి ప్రవృత్తి 2 ఉండాలి. ఇక్కడ వీళ్ళ విషయం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి వృత్తి అదే అయిపోయింది, ప్రవృత్తి అదే అయిపోయింది. అందుకని 24 గంటలు నటించడం అలవాటు చేసుకున్నారు.
ఈ నటించడం నటించడం ఎక్కడ దాకా వచ్చింది అంటే, వాళ్ళు గొడవ పడితే కూడా మేము సామాన్యమైన మనుషుల్లాగా మేము గాలి పీల్చుకుంటానికి కూడా నటన కోసమే గాలి పీల్చుకుంటున్నామని చెప్పటం అన్నమాట. ఇది వాళ్ళు అసలు చాలా సింపుల్గా మేమేం పైనుంచి దిగిరాలేదండి, మేము చాలా చాలా గొప్ప మనుషులు కాదండి, అందరిలో ఉన్నంటే మా ఇంట్లో కూడా గొడవలు ఉన్నాయండి, కొట్టుకున్నారండి అంటే అయిపోతుంది, అసలు ఏమి చెప్పక్కర్లేకపోయినా పర్వాలేదు. వాళ్ళు ఎక్కడన్నా వెళ్తే మోహన్ బాబు ఎక్కడన్నా కనిపించగానే మనం ఏమన్నా తీసుకెళ్ళి మైక్ తీసుకెళ్ళి మీ అబ్బాయిలు ఇద్దరు కొట్టుకున్నారు ఎందుకనేది అడగరు కదా ఎవరు. అది బ్యాడ్ ఎక్కువ అవ్వకూడదు అనే ఉద్దేశంతో దాన్ని కొంచెం ఏమంటారంటే నష్ట నివారణ చర్యలు అంటారు. ఇట్లాంటి ఆ నష్ట నివారణ చర్యల ద్వారా ఇలా అని చెప్పారు. ఒకవేళ నిజంగానే తీసారనుకోండి, తీదలుచుకున్నారనుకోండి, దానికి ఇంత డ్రామా ఎందుకు? మామూలుగా కూడా తీయొచ్చు కదా, మీరు అన్నట్టు పిక్చరైజేషన్ అవన్నీ చేసి కూడా తీయొచ్చు కదా. అందుకే వీళ్ళు అలా చేసినా తప్పే, ఇలా చేసినా తప్పే, దేన్ని దానిగా విడదీసుకుని చేసుకుంటే ప్రశాంతంగా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ఈ చూసే జనాలు యూట్యూబ్ చూసేవాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు కూడా మనశ్శాంతిగా ఉంటారు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటి అంటే, మీరు దైవాంశ సంబూతులు కాదు, మీరు మామూలుగా మాలాగే మనుషులే, మాకుండే రాగద్వేషాలు కుటుంబ కలహాలు మీకు ఉంటాయి అని మేము అలాగే అనుకుంటున్నామని చెప్పదలుచుకున్నాం. చాలా మంది కూడా అంటున్నారు మేడం మీరు అన్నదే, అంటే ట్రోలర్స్ కి ముఖ్యంగా ఇది ఒక కంటెంట్ లాగా అయిపోయింది వాళ్ళకి, ఇంకా తక్కువ ఉంది ఇంకా రానుదాని రోజుల్లో ఎక్కువ చేస్తారు అనుకోండి దీనిపైన, ఇష్యూ పైన. ఈ ఇష్యూ పైన కొంతమంది అప్పుడు మీరు అన్నట్టే, అంటే ఎవరైతే కొన్ని వీడియోస్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది, అంటే ఇది నార్మల్గా అన్నదమ్ముల గొడవలు ఏంట్లో అవ్వట్లేదు, జరిగిన మాట వాస్తవమే అన్నట్టు జరుగుండొచ్చు. కానీ మీరు అన్నట్టు బయట చెప్పకపోయినా ఎవరికి మనం కొనుగోలైతే మర్చిపోతారు కదా మేడం. ఇప్పుడు నిజంగా అది గొడవ అనుకోండి, దాని వీళ్ళే మసిపూసి మారేడుకాయ చేయక్కర్లా, ఆ గొడవను కూడా బిజినెస్ వాడుకుంటే మటుకు అది మరీ దుర్మార్గం. ఇప్పుడు వాళ్ళు మేము ఇలా తీస్తున్నాము అని ముందే ప్రకటించేస్తే అయిపోతుంది, ఇప్పుడు ప్రకటించారు అంటే ఒక స్పెక్యులేషన్ క్రియేట్ చేయాలని కదా. అసలు కంటెంట్ అంటూ ఉంటే అందులో యాక్షన్ అనేది ఉంటే కనుక అసలు ఇంత స్పెక్యులేషన్ అవసరం లేదు. ఇప్పుడు బలగన్ సినిమా వచ్చింది, ఎంత సింపుల్గా వచ్చింది, ఎంత సింపుల్గా ఆడుతుంది, చాలు. మీరు ఇంత దానికి గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ అని లేకపోతే ఇంకోటి మీరు చాలా పెద్ద పెద్ద ట్యాగులు తగిలించుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ మనిషి అనేవాడు ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలకి బతికుండటమే చాలా గ్రేట్. ఎవరి పని వాళ్ళు చేసుకుంటేనే తిండి వస్తుంది కదా మనకి. ఎవరి కాళ్ళు హీరోలు, ఎవరి జీవితానికి వాళ్ళకి, ఎందుకంటే ఎవరి పరిస్థితులు వాళ్ళవి, ఎవరి కష్టాలు వాళ్ళవి. ఇప్పుడు సామాన్యుల కష్టాలు ఎవరో వచ్చి ఏం తీర్చరు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటేనే కదా, ఎవరి జీవితానికి వాళ్ళే హీరోలు. కొంతమంది సినిమా డైలాగులు ఉంటాయి కదా, నాకు మా నాన్న హీరో అని. అంతే, దీన్ని ఇలాగే వదిలేస్తే బాగుంటుంది, అంతే సింపుల్. థ్యాంక్ యూ మేడం.